Suspected thief dies in unusual incident at Yellareddypura fast food stall. A suspected thief met a sudden and fatal end early this morning in Yellareddypura when a heavy storage rack collapsed on him while he attempted a break-in at a fast food stall. The incident occurred around 3:30 a.m. in front of the Agra Switch House. According to the Madhuranagar police, the man, whose identity is yet to be confirmed, was trying to pry open the storage unit outside the popular fast food dhaba. CCTV footage from the area captured the moments leading up to the incident, showing the man struggling with the rack before it toppled over, crushing him under its weight. The body was discovered at around 6 a.m. Police arrived at the scene and have since launched an investigation into the circumstances surrounding the incident. The Madhuranagar police have collected the CCTV footage as part of their investigation and are working to identify the deceased. 3.5 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ను కూడా ఓపెన్ చేసే ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా అంతైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది 3.5 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైంలో అతనికి ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన చనిపోయినాడు. హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకుని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క అప్పీల్ నా యొక్క అప్పీల్ ఏంటంటే ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత ఎస్హెచ్ఓతో క్లియర్గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారు పట్టించే విధంగా కూడా ఉంటుంది. ఐడెంటిఫై అయిందా సార్? లేదు, ఆ బాడీ ఇంకా ఐడెంటిఫై కాదు, అవ్వలేదు దొంగ కాబట్టి. దాని గురించి మేము ఆల్ మా డేటా బేస్లో కూడా వెరిఫై చేస్తున్నాం. దీనిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దొంగతనానికి వచ్చాడని కదా, దాన్ని ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా సైడ్ని ఒక సైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో సైడ్ ఓపెన్ చేసే క్రమంలో డబ్బా యాక్సిడెంటల్గా పైన పడడం వల్ల ఆయన యొక్క ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ అది వీడియో తీసుకుంటే డిలీట్ చేశారని.